ఒక పట్టణంలో సంజీవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. సంజీవయ్య రోజు కూలి పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెక్కడితే గాని డొక్కడని కుటుంబం వాళ్ళది. రోజువారీ డబ్బులతో ఆ పూటకి సర్దుకుని తినేవాళ్ళు. ఒక ప్లాట్ఫామ్ పక్కన చిన్న డేరాలు వేసుకుని నివసించేవాళ్ళు. అలా వాళ్ల జీవితాలు గడుపుతూ ఉన్నారు. అనుకోకుండా కొత్త వ్యాధి సంభవించడంతో ప్రభుత్వం లాక్డౌన్ ని ప్రకటించింది. ఆ విషయం తెలియని సంజీవయ్య ఎప్పటిలాగే తన కూలి పని కోసం వెళుతుండగా ఒక పోలీసు అధికారి, ఏమయ్యా ఎక్కడికి వెళుతున్నావు? రోడ్ల మీద తిరగకుండా చెప్తే మీకు అర్థం కావటం లేదా? చూడ్డానికి బిచ్చగాడిలాగా ఉన్నావు. నీకిక బిచ్చం వేసేవాళ్లు కూడా ఎవ్వరూ ఇక్కడ లేరు. పద పద అంటూ కోపంగా మాట్లాడాడు. అతని మాటలు విన్న సంజీవయ్య చాలా ఆశ్చర్యపోయి అతని వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు పోలీసు అధికారి అతనితో, ఏంటి చెప్తుంది నీకే, ఇక్కడి నుండి వెళ్లమంటే వినపడటం లేదా అంటూ అతన్ని లాఠీతో కొడుతూ ఉంటాడు. సార్, సార్, నన్ను కొట్టకండి. నేను అసలు బిచ్చగాడినే కాదు, రోజు కూలి పని చేసుకునేవాడిని. మీరంటున్న మాటలు నాకు అర్థం కాక ఇలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాను. ఓహో, అవునా, నీకు విషయం తెలియదన్నమాట. కొత్త వ్యాధి ఒకటి వచ్చింది. అది చాలా పెద్ద అంటువ్యాధి. అందుకే ప్రభుత్వం లాక్డౌన్ ను ప్రకటించింది. ఇక ఏ పనులు జరగవు, ఏ షాపులు తెరవబడవు. ఇక వెళ్ళు. సంజీవయ్య చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్తాడు. అప్పుడు అతన్ని చూసిన అతని భార్య, ఏమండి, ఏంటి ఈరోజు చాలా తొందరగా ఇంటికి వచ్చారు, ఏంటలా ఉన్నారు అని అడిగింది. అందుకు సంజీవయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. ఆమె చాలా బాధపడుతూ, అయ్యో ఇప్పుడు ఎలాగండి, ఇలా అయితే మనం పస్తులుండటమే కాక మన పిల్లలు ఇద్దరూ పస్తులుండాల్సి వస్తుంది. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను అంటూ బాధపడతాడు. పాపం ఆ రోజు అందరూ పస్తులతో పడుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే అతని భార్య, ఏవండి పిల్లలు రాత్రి నుండి ఏమీ తినలేదు, ఈరోజు కూడా పస్తులుంటే వాళ్లకేమన్నా అవుతుందేమో అని బాధగా చెప్తుంది. ఆ మాటలకు సంజీవయ్య, సరే నేను అలా వెళ్లి వస్తాను, ఏమన్నా పని గాని ఏదైనా తినడానికి గాని దొరుకుతుందేమో చూసొస్తాను అంటూ చెప్పి బయలుదేరాడు. అలా వెళుతుండగా మార్గ మధ్యలో ఒక షాపు దగ్గర ఉచితంగా బియ్యాన్నివ్వటం చూశాడు. ఆ బియ్యం ఇచ్చే అతని వద్దకు వెళ్లి, బాబు మేం కూడా పేదవాళ్లమే, మాకు కూడా కొన్ని బియ్యాన్నివ్వండి. అయ్యా క్షమించాలి, ఇవి ప్రభుత్వం వారు పంచుతున్నవి, ఖచ్చితంగా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉండాల్సి ఉంటుంది. ఆ మాటలు విన్న సంజీవయ్య బాధపడుతూ తనలు తను, అయ్యో నాకు రేషన్ కార్డు గాని ఆధార్ కార్డు గాని అలాంటివి ఏమీ తెలీదు అనుకుంటూ వెళ్లిపోతాడు. మరికొంచెం దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక చోట పేదవాళ్లకు భోజనాన్ని పంచుతూ కనిపిస్తారు కొందరు. దాన్ని చూసిన సంజీవయ్య చాలా ఆనందంతో అక్కడికి వెళతాడు. కాని అతనికంటే ముందుగా వచ్చిన వాళ్లు క్యూలో నిలబడి భోజనాన్ని తీసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద క్యూ ఉంది. పాపం సంజీవయ్య సంఖ్య వచ్చేటప్పటికీ భోజనమంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి, క్షమించాలయ్యా, భోజనమంతా ఖాళీ అయిపోయింది. సంజీవయ్య చేసేదేం లేక బాధతో అలా నడుచుకుంటూ తన ఇంటికి ప్రయాణమవుతాడు. అలా వెళ్తున్న సంజీవయ్యకి మార్గ మధ్యలో పోలీసు అధికారి కనిపించి, ఏమయ్యా నీకు నిన్న చెప్పాను బయట తిరగకు అని, నువ్వు ఎందుకిలా బయట తిరుగుతున్నావు అని తన చేతిలో ఉన్న లాఠీని సంజీవయ్యని కొట్టడానికి పైకి లేపాడు. అప్పుడు సంజీవయ్య, సార్ నన్ను కొట్టకండి, మీకు పుణ్యం ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు, భార్య, వాళ్ళు నిన్నటి నుండి పస్తులతో ఉన్నారు. మాకు తినటానికే కాదు, కనీసం తాగటానికి పచ్చి మంచినీళ్లు కూడా లేవు. అందుకే ఇలా ఏమన్నా తినటానికి దొరుకుతుందేమోనని వచ్చాను. నన్ను క్షమించండి సార్, రోజువారీ కూలీ చేసుకునేవాళ్ళం. ఇదిగో ఈ మాయదారి జబ్బు కారణంగా నాకు పని లేదు. మాలాంటి వాళ్లని ఈ మహమ్మారి వ్యాధి వేధించుకు తింటుంది అంటూ కన్నీరు కార్చాడు. ఆ మాటలు విన్న ఆ పోలీస్ అధికారి ఎంతో జాలిపడి అతని దగ్గర ఉన్న కొన్ని ఆహార పదార్థాలను, కొంత డబ్బుని అతనికి దానంగా ఇచ్చాడు. సంజీవయ్య దాన్ని తీసుకుని, సార్ మీకు ఎంత కృతజ్ఞతలు, నా భార్య పిల్లల ఆకలి తీర్చారు అంటూ అతనికి చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. సంజీవయ్య ఎంతో తృప్తిగా భార్య పిల్లలతో కలిసి భోజనం తిని ఎంతో ఆనందపడ్డారు. నిజమే, ఈ మహమ్మారి జబ్బు కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ ని విధించింది.
పాపం రోజువారీ కూలీ చేసుకునే ప్రజలు ఆకలితో అలమటిస్తూ వాళ్ల బతుకులు ఇడుస్తున్నారు. అలాంటి వాళ్ళకి పోలీస్ వాళ్ళు సహాయం చేస్తున్నారు. అలాగే మనం మనుషులుగా మనవంతు సహాయం చేద్దాం.